కడవ జిల్లా మధ్యాహ్న మండలం మధ్యాహ్న గ్రామ సజ్జులు ఐరావంత రామకృష్ణ శ్రీ అనే నేను ఆ దైవానుగ్రహంతో శ్రీ మహానుభావుడు లక్ష్మీ సింహస్వామి వారి యొక్క ప్రతిష్టాన ఉత్సవాన్ని ఈ రోజుల్లో జరపడం చాలా సంతోషం. భగవంతుడు సర్వాంతర్యాలు అన్ని అవతారంలో లక్ష్మీ సింహస్వామి అవతారం చాలా ప్రసిద్ధం. ఒక చిన్న విద్యార్థి శిష్యుడి కోసం స్వామి వాడు ఎక్కడ చెప్తాడో ఏమోనే అని ఆ ప్రదేశం అంతా వ్యాపించున్నాడు. అటువంటి దయాసముద్రుడు ఈ లక్ష్మీ సింహస్వామి కాబట్టి అందులో లక్ష్మీదేవి కూడా ఉన్నారు. ఆ నృసింహస్వామి సరే ఆ దుర్మార్గుని హిరణ్య సంభరించడం అయిపోయిన తర్వాత ఆ భయంకర స్వరూపంలో అట్లాగే ఉన్నాడు. ఆయన దగ్గరికి ఎదురుగా పోవడానికి ఎవరికి ధైర్యం లేదు. లక్ష్మీదేవి అమ్మా నీవైనా మీ స్వామి వారిని కొంచెం ఉగ్రం తగ్గించమంటే ఓ ఏమో నేను పోలేదు నాకు కాదనుకుంటాను. అప్పుడు నారదం చక్కని మీరు ఎవరు వద్దయ్యా ప్రహ్లాదు నిబంధించారు. భగవంతుడు దయాసముద్రుడు వాడు వచ్చినారంటే వాడిని చూస్తే స్వామి మహదానంద భరించబడతాడు మీరెవరికైనా ఉగ్రం తగ్గదు ప్రహ్లాదు నిబంధించారు. అతను మహదానంద భరించుడు ఆ ప్రహ్లాద ఎదురుగా వచ్చినాడు. వచ్చి స్వామి నేను ఇంత భయంకరంగా ఉన్నాను నీ భయంకర స్వరూపాన్ని గురించి నేను భయపడతాను కానీ నా శరీరం నుండి కామక్రోధాలు భయపడతాను. కామము క్రోధము లోభము మోహము మదము పరిశుభ్రంగా ఉన్నాయి వాటికి భయపడతాను కానీ నీ భయంకర స్వరూపాన్ని భయపడి ఆ పశువాడికి ఆ జ్ఞానం ఎట్టగలిగింది స్వామి అనేటప్పటి స్వామి మహదానందవంతుడి భక్తులు నవ్వినాడు. ఆ ఉగ్రం అంతా తగ్గిపోయింది. ఆ ప్రకారంగా ప్రహ్లాదుడికి అభయప్రదానం చేసినటువంటి స్వామివారికి ఇక్కడ ప్రదర్శన చేయడం చాలా సంతోషం. మీరందరూ కూడా అవకాశం ఉన్నప్పుడంతా కూడా దయచేసి ఉండండి. భగవంతుడిని ఏ రూపంలో ధ్యానం చేసినా మంచిది. ప్రతి రామంలో కూడా కొంచెంసేపు భజన చేస్తూ ఉండండి. భజన వల్ల వాతావరణ కాలుష్యం పోతుంది దైవానుగ్రహం కలుగుతుంది అందరి కష్టాలు తీర్చాయి. అందరం యజ్ఞయాగాది ఉద్దేశి మనం అన్న సందర్భం చేయాలంటే ప్రతిరోజు సాధ్యం కాదు. అందుకని మీరందరూ కూడా మీ గ్రామాల్లో 10 నిమిషాలు సేపు చిన్న భజన చేస్తూ ఉన్నారు. తర్వాత ఇప్పుడు హోమం కూడా జరుగుతుంది. భగవంతుని ఆరాధించడం జపం హోమం అర్చనం ధ్యానం. జపం అంటే మానసికంగా చేసేది ఉంది గట్టిగా భజనలంతా కూడా జపాలి. అర్చనం అక్షతలు కుంకుమతో పూజ చేయడం అర్చనం. తర్వాత హోమం ఇప్పుడు సమిధలు ఆజ్యము హరిస్థితితో హోమం చేస్తాం. ఎక్కడన్నా పోతే అడుగుతారు స్వామి ఈ నెయ్యి ఈ అన్నము కొబ్బరి గిన్నెలు రైతులు అన్నీ కాలిపోతాయి ఆ బీద వాళ్ళకి ఇస్తే వాళ్ళు చేసుకుంటారు కదా ఎందుకు ఇవన్నీ కాల్చడం అంటారు. భోజనం పెట్టాడమ్మా